హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ 20 అండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి, సింపుల్గానే ఉంటాయి కానీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసిన అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. చాలా సింపుల్ సింపుల్ టిప్స్ అండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏం లేదండి, మామూలుగా బనియన్ క్లాత్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, ఇవైతే లూజ్ అయిపోతూ ఉంటాయి సైడ్స్కి. సైడ్స్కి లూజ్ అయినప్పుడు మనము స్టిచ్చింగ్ చేసినా కూడా, మనం చేతితోటి కుట్టిన మిషన్ మీద చేసినా కూడా, అంటే వాటికి సపరేట్ మిషన్స్ ఉంటాయి కదండి స్టిచ్ చేయడానికి, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే స్టిఫ్గా ఉండడానికి రూపాయి బిల్లలు ఉంటాయి చూడండి, టీ షర్ట్ పైన మీరు రూపాయి బిల్లను పెట్టి చూడండి, వెంటనే మనకు కుట్టే పని ఉండదు. అదేవిధంగా క్షణాల్లో మనము స్టిఫ్గా, అంటే మనకు లూజ్ త్వరగా మనము లేకుండా ట్రై చేయొచ్చు. ఎట్లా అంటే చూడండి, ఇటు సైడ్లకైతే లూజ్ ఉంది కదా, తంక భాగం నుంచి కిందికి డౌన్ కండి, ఒక జానెట్ పొడుగులో తీసేసుకొని డౌన్ భాగంలో లోపల వైపుకి ఈ రూపాయి బిల్లను అయితే ఇలా లోపలికి పెట్టేసి పైనుంచి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేస్తున్నాను. అంటే ఆ భాగంలో మాత్రమే మనకి లూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, కొంచెం వేసుకునేటప్పుడు పిల్లలు కొంచెం బాగా లూజ్ ఉందనేసి కొత్త కొత్త టీ షర్ట్లనే పడేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఈసారి మీరు ఇలా రూపాయి క్యాన్స్ అయితే చాలా ఉంటాయి కదా రూపాయి బిల్లలు అయితే, వాటినైతే ఇలా చక్కగా యూజ్ చేసుకోండి, వెంటనే మనకి లూజ్ అనేది మనము కుట్టే పని లేకుండా మనము చక్కగా కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా హ్యాండ్స్ కూడా లూజ్ అవుతాయి కదా. నేనేం చేస్తున్నానంటే ఈ నడుము బాగా దగ్గర అయితేనేమో నేను రూపాయి బిల్లను అయితే పైకేసాను, బట్ హ్యాండ్ దగ్గర ఏం చేశానంటే ఆ కాయిన్ని లోపలికి అనేసి పెట్టేశాను రబ్బర్ బ్యాండ్. చూడండి హ్యాండ్ లుక్ కూడా మారిపోతుంది, అదొక డిజైన్ లాగా ఉండిందండి. అంటే మనం కుట్టకుండానే హ్యాండ్ స్టైల్ని అయితే మార్చేయవచ్చు. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, అసలు వేసుకున్నాక కూడా చాలా మంచి లుక్ ఉంటుందండి. చూడండి ఇలా సైడ్కి ఇలా పెట్టేసి సింపుల్ అండి, చక్కగా ఇలా మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. బనియన్ క్లాత్కి మనం స్టిచ్చింగ్ చేస్తే ఆగదు, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఈ సీజన్లో రెయినీ సీజన్లో దోసకాయలు అయితే త్వరగా బూజు వచ్చేస్తాయండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాం కదా, తప్పకుండా పేపర్ అయితే, న్యూస్ పేపర్స్ అందరి ఇళ్ళలో ఉంటాయి కదా, న్యూస్ పేపర్ పెట్టేసి కనుక మనము వీటిని పెట్టేసుకుంటే ఒక 2-3 రోజులు మనకు తాజాగా ఉంటాయండి. అంటే బూజు రాకుండా మస్టర్డ్ సూట్ వీటిని మంచిగా కడిగి తూడవాలి, అంటే తడి లేకుండా చూసుకొని ఇలా పేపర్ పెట్టేసి కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు పాడవ్వకుండా మనకు ఒక 2-3 రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బాదం పప్పులు అండి. బాదం పప్పులు ఇవి మనము ఎంత మంచిగా స్టోర్ చేసుకున్నా కూడా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది కదా. ఒక గాజు సీస తీసుకోవాలి, గాజు సీసలో నేను ఏం చేస్తున్నానంటే ఒక టిష్యూ పేపర్ను పెట్టేస్తున్నాను. టిష్యూ పేపర్లో ఉంచిన ఈ గాజు గ్లాస్లో నేను బాదం పప్పులను అయితే వేస్తున్నాను. అయితే ఇవి ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి, అంటే పురుగు పట్టకుండా ఉండడానికి ఏం చేయండి అంటే రాక్ సాల్ట్ ఉంటుంది చూడండి దొడ్డుప్పు, ఈ దొడ్డుప్పును అయితే ఇందులో వేసేయండి, కొంచెం వేస్తే సరిపోతుంది. చూడండి ఇలా వేసేసి మనము క్యాప్ పెట్టేసి కనుక స్టోర్ చేసామనుకోండి మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అడుగు బాగాన మొత్తం బూజులాగా అలా వచ్చేస్తూ ఉంటుంది కదా, ఈసారి అయితే ఇలా స్టోర్ చేయండి, చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి బాదం పప్పులు అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లి ఇప్పుడు వర్షాకాలంలో అయితే మీరు ఎంత మంచి తీసుకొచ్చినా కూడా అవి తడి తడిగానే ఉంటాయండి, మనం పొట్టు తీయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా పాయలు పాయల్లాగా తీసేసి ఒక మూకుడులో అయితే వేస్తున్నాను, ఒక ప్యాన్లో మొత్తం ఇలా తీసేయండి. తీసేసి మనం చాలా స్పీడ్గా మనకు పొట్టు తీసేయొచ్చు, అంటే తడిగా ఉన్నదాన్ని మనం పొడి చేసేయాలి. అంటే కొంచెం గ్యాస్ వెలిగించేసి స్టవ్ మీద ఒక్క 2 నిమిషాలు మాత్రమే జస్ట్ అలా దూరంగా వేయించినట్టు చేసామనుకోండి, ఆ పైన పొట్టు అనేది తడి మొత్తం పోయి స్టిఫ్గా అయిపోయి మనం తీయడానికి ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి చాలా త్వరగా మనం ఎన్ని కేజీలైనా తీయొచ్చు, మీరు కూడా ఇలా ట్రై చేయండి, వర్షాకాలంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మిషన్ కండి. సూది అనేది అప్పుడప్పుడు కుట్లు పడవు, అంటే ఏమవుతుందంటే అది మొండిగా అయిపోతూ ఉంటాయి, మనము కుడతా ఉంటే ఏమవుతుందంటే కుట్లు సరిగా రాకుండా
అది మొండి బారిపోయినప్పుడు ఏం చేయండి అంటే, ఒక అయిపోయిన ట్యాబ్లెట్ ఉంటాయి చూడండి, ఆ షీట్ని ఏం చేయండి అంటే ఇలా పెట్టేసి కనుక మనం స్టిచ్ చేసామనుకోండి, ఆ సూది అనేది మనకి షార్ప్ అవుతుంది. ఇలా మీ దగ్గర ఏమైనా ట్యాబ్లెట్స్ మిగిలిన షీట్స్ ఉంటే మాత్రం ఇలా స్టిచ్ చేసి చూడండి, మనకు కుట్లు వేసేటప్పుడు మంచిగా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి నేనైతే ఇలా స్టిచ్ చేశాను, చూడండి ఎలా రంధ్రాలు పడ్డాయో. చక్కగా నీడిల్ అనేది షార్ప్ అవుతుంది, మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మిషన్ కుట్టేటోళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, బట్టలు ఆరేయడానికి మనకు బట్టల క్లిప్లే అవసరం లేదండి. పిల్లల హెయిర్ క్లిప్స్ ఉంటాయి చూడండి, ఇలా సైడ్కి వాళ్ళు వేసుకుంటారు కదా, ఇలా బట్టలు ఆరబెట్టేటప్పుడు వీటిని, అంటే ఇవి కలర్ షేడ్ అయిపోయినప్పుడు పడేస్తూ ఉంటారు కదా, అలా పడేయకుండా ఈసారి ఏం చేయండి అంటే ఇలా ఈ క్లిప్పులని ఇలా బట్టలు ఆరబెట్టేటప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు కదా, పడేయాల్సిన అవసరం లేదు. బోలెడు ఉంటాయండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే, ఇవైతే చాలా ఎక్కువగానే ఉంటాయి, కలర్ షేడ్ అయిపోతూ ఉంటే పడుస్తూ ఉంటారు, అలా పడేయకండి ఈసారి. వీటిని చక్కగా ఇలా బట్టలు ఆరబెట్టుకోవడానికి అయితే యూజ్ చేసేయండి. స్టిఫ్గా కూడా ఉంటాయి కదా బట్టలు, ఎంత గాలి వచ్చినా కూడా ఇటు అటు కింద పడిపోకుండా నీట్గా ఉంటాయి. చూడండి నేనైతే ఇలా అన్నీ పెట్టేశాను, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఇలా మనం ఫ్రూట్స్ తీసుకొచ్చినప్పుడు ఇలా నెట్ లాంటిది వస్తూ ఉంటుంది కదా, వీటిని పడేయకుండా ఏం చేయండి అంటే, ఈసారి మనము వెల్లుల్లి చక్కగా ఇందులో వేసేసి కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, వీటి చక్కగా గాలి ఆడి ఇవి బూజు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే ఆస్కారం ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఈసారి పడేయకండి, ఇలా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి దారం బిడ్డలండి, దారం బిడ్డలు, ఇలా దారాలు ఏముందంటే మనం యూజ్ చేసిన తర్వాత ఇలా బయటికి వచ్చేసి మొత్తం ముడిపడిపోతూ ఉంటాయి, నీట్గా ఉండదు కదా, అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ లోపల ఉన్న బాగానే జస్ట్ ఇలా కట్ చేయండి సీజర్ తోటి, రెండు సైడ్లు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే, ఈ దారం ఉంది కదండి విడిపోకుండా నీట్గా ఉంటుందండి, దీని లోపలికి ఇలా ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఇలా గట్టిగా లాగేసేయండి. ఇలా లాగేసామనుకోండి దారం అనేది మొత్తము విడిపోకుండా నీట్గా ఉంటుంది, చాలా బాగా హెల్ప్ అవుతుంది. మిషన్ కుట్టే వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుంది. నేను ఇంకొకటి చూపిస్తాను, ఇంకో దారం అంటే విడిపోకుండా నీట్గా ఉంటుందండి, మనం ఇలా పట్టుకున్నా కూడా కిందికి అసలు పోనేపోదు, దీన్ని కూడా సేమ్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇందులో పెట్టేసి లాగండి, కొంచెం గట్టిగా లాగితే ఏమవుతుందంటే లోపలికని వెళ్ళిపోతుంది దారము. ఇప్పుడు చూడండి నేను ఒక దారాన్ని ఇలా పట్టుకొని ఇలా పట్టుకున్నా కూడా అది విడిపోకుండా నీట్గా ఉందండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంది కదా, చిక్కులు పడకుండా ఉంటుందండి, మెయిన్గా పాడవద్దు అన్నట్టు దారం పిండాలు మనకు ఎక్కువ రోజులు అయితే వస్తాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, కొన్ని ఫొటోస్ అండి దేవుని ఫోటోలకు ఏంటంటే వెనకాల మనము పువ్వులు పెట్టాలన్న ప్లేస్ ఉండదు కదా, అంటే మనము పూజలు చేసేటప్పుడు ఫ్లవర్ పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, చూడండి ఇలా పెడతా అంటే కింద పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు వచ్చే సీజన్ అంతా పండగల సీజనే కదండి, ఏం చేయండి అంటే మంచి టిప్ అండి, ఇదైతే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది, దేవుడి రూమ్లో అయితే చక్కగా హెల్ప్ అవుతుంది. ఏం లేదండి, పెన్ను ఉంటుంది కదా, పెన్ను పైన ఈ క్యాప్ ఉంటుంది కదండి, ఈ క్యాప్ని ఏం చేయండి అంటే ఒక డబుల్ ప్లాస్టర్ తీసుకోండి, ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది. ఓకే, ఈ ప్లాస్టర్ని అయితే కరెక్ట్ సెంటర్ భాగంలో వెనక సైడ్ అయితే అంటించేసేయాలి. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే పెన్ను క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ని దీనికి అంటించేసి మనం ఈ ఫోటోకి అంటించిన తర్వాత ఇలా పెట్టిన తర్వాత మనం పువ్వునైతే చక్కగా ఇలా ఈ క్యాప్లో పెట్టేసామనుకోండి, చూడండి చక్కగా పువ్వు అనేది ఆగిపోయింది, మనకు ఇబ్బంది లేకుండా చాలా నీట్గా కూడా కనిపిస్తుంది, మనం పెట్టినట్టు కూడా అక్కడ కనిపించదండి, హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బుక్స్లు అండి, ఒక్కొక్క పేజీ తీయాలంటే ఓ మానంగా రాదు కదా, పిల్లలు తడి చేతులున్నా లేకపోతే అవి కొంచెం పాతపడ్డ బుక్స్ ఉన్నా సరే ఇబ్బంది అయిపోతూ ఉంటాయి, అలాంటప్పుడు ఏం చేయండి అంటే మన ఫింగర్కి ఏం చేయండి అంటే ఒక రబ్బర్ని అయితే ఇలా జుట్టేసి ఇలా తీసామనుకోండి, నీట్గా పేజీలు అయితే వచ్చేస్తూ ఉంటాయండి. చూడండి ఇది పిల్లలకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది, మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా వేస్ట్గా పడేసే రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా, వాటిని ఇలా యూజ్ చేసుకోండి, పిల్లలకు కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి
మిషన్కి అండి. మిషన్కి మనము అప్పుడప్పుడు ఏం చేసుకోవాలంటే కొన్ని కలర్స్ అంటే కొన్ని మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్లని మనం దారం బిండల్ని వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. అలాంటప్పుడు ఏం చేయండింటే అన్నీ ఒకేసారి వెతుక్కొని ఇలా డబుల్ ప్లాస్టర్ మిషన్కి అంటించేసి మనం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఏం కుట్టాలనుకుంటామో వాటికి మ్యాచింగ్ దారాలను బిండలని ఇలా చక్కగా ప్లాస్టర్ పెట్టేసి అంటించుకొని మనం ఈజీగా అప్పటికప్పుడు అయితే యూజ్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు స్కూల్ సీజన్ కదండి, ఇప్పుడు ఈ రిబ్బన్లు అయితే పిల్లలు అక్కడ ఇక్కడ పడిస్తూ ఉంటారు, మనం వాష్ చేస్తాము అక్కడ పెట్టేస్తాము. వీళ్ళు ఏం చేస్తారు, మనం ఎంత మడత పెట్టినా కూడా ఆ మడత అంతా పోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా మడత పెట్టేస్తే ఇలానే ఉంచేసామనుకోండి, మనం ఎక్కడైనా పెట్టినా కూడా చూడండి ఇలా వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏం చేయండి, ఇలా చక్కగా మడత పెట్టేసి రెండు జుట్లకు రెండు రిబ్బన్స్ ఉంటాయి కదా, వీటిని ఇలా పెట్టేసి దీనికి పిల్లల హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఉంటాయి చూడండి, ఈ క్లిప్స్ని అయితే ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టి కనుక పెట్టేసామనుకోండి అది కింద పడ్డ కూడా మడతపోదు, మనకి వెతుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, పిల్లలకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి పట్ట గొలుసులు అండి. ఇవి నల్లగా చేంజ్ అయినప్పుడు వీటిని బాగా రుద్ది రుద్ది కడగాల్సి వస్తుంది కదా, అలా కడిగే రుద్దాల్సిన పనే లేకుండా ఈజీ టిప్ చెప్తాను చూడండి. ఏం లేదండి, ఒక గ్లాస్ వాటర్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక స్పూన్ అయితే టీ పౌడర్ని అయితే వేస్తున్నాను, అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వచ్చేసి వంట సోడా వేస్తున్నాను, ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా వచ్చేసి సాల్ట్ వేస్తున్నాను. దీన్ని అయితే మరగబెట్టాలి, ఇది బాగా మరగాలి. ఓకే, ఇలా మరుగుతున్నప్పుడు ఏం చేయండి అంటే ఈ పట్టీలను అయితే ఇందులో వేసేసి ఒక్క 5 మినిట్స్ అయితే ఇలా ఉడికిచ్చేసిన తర్వాత కిందకి దింపేసి దీన్ని ఇప్పుడు మనం మంచి నీళ్ళున్న ఒక మగ్గులో అయితే తీసేసుకుంటున్నాను. దీన్ని రుద్దాల్సిన పనే లేదండి, ఈజీగా పైన ఉన్న ఆ మురికి అనేది మొత్తం వదిలేస్తుందండి. చూడండి ఇలా నీట్గా అయిపోయింది. నేనైతే ఏ బ్రష్ను కూడా యూజ్ చేయకుండా డైరెక్ట్ ఇలానే ఉడికించాను, కడిగేశాను, సరిపోయింది, చాలా నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశ లేసేటప్పుడు అందరు ఏమేమి వేస్తూ ఉంటారు, మామూలుగా శనగపప్పు, మెంతులు 1 కప్పు, వచ్చేసేమో మినప్పప్పు 3 కప్పులు, వచ్చేసి బియ్యం వేసుకుంటారు కదా, ఇలా అన్నీ నేనైతే ఇలా వేసుకున్నాను. ఒకటే క్వాంటిటీలో 1 గ్లాస్ ఏమో మినప్పప్పు వేసాను, 3 గ్లాసుల రైస్ వేసాను, 2-3 టేబుల్ స్పూన్ వచ్చేసేమో శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసేమో మెంతులు వేసాను. వీటిని శుభ్రంగా కడిగి అయితే నానబెట్టుకోవాలి. అయితే వీటితో పాటు ఏం చేయాలంటే ఏం చేస్తున్నా అంటే సాబుదానా ఉంటుంది చూడండి, సగ్గు బియ్యము, దీన్ని 1 టీ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఇది ఏం టిప్ అంటే మనము దోశలకి మనకు ఎర్రగా రావాలి, అదేవిధంగా మంచి టేస్ట్తో రావాలి అంటే దోశ పిండి అనేది పులవకపోయినా పర్వాలేదండి. ఇలా మనం గనక ఈ సగ్గు బియ్యాన్ని గనక వేసామనుకోండి దోశలు అనేవి చాలా చక్కగా టేస్టీగా క్రిస్పీగా కలర్ కూడా రెడ్గా చాలా బాగా వస్తుంది. చూడండి నేను ఇలా అయితే నానబెట్టుకుంటున్నాను, దీన్ని శుభ్రంగా కడిగేసి అయితే నానబెట్టేసేయాలి. ఓకే, ఇప్పుడు నానిపోయిన దాన్ని మనమైతే చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి, సగ్గు బియ్యం కూడా చక్కగా నానిపోయిందండి. ఎంతసేపు నానితే మనకు అంత మంచిదండి, దోశలు అనేటివి మంచిగా వస్తాయి. ఇలా పిండి మొత్తము నానిపోయింది, పట్టేసుకున్నాను. ఇప్పుడు దోశలు వేస్తే ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి. పిండి పులవాల్సిన అవసరమే లేదండి, అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు, అంత టేస్ట్గా వస్తాయి, మంచిగా రెడ్ కలర్లోకి వస్తాయండి. అచ్చం మనము బయట టిఫిన్ సెంటర్లో కొనే దోశలు ఎలా కలర్లో ఉంటాయో అలానే వస్తాయండి. అదేవిధంగా సగ్గు బియ్యంతో ఏంటంటే దోశలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయి, మంచిగా ఉంటాయి. మీరు కూడా ఈసారి ఇలా సగ్గు బియ్యం వేసి ట్రై చేయండి, చాలా చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గడ్డ పెరుగు కావాలంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయితే పెరుగు అస్సలు తోడుకోదు కదండి, అలాంటప్పుడు ఏం చేయండి అంటే చక్కగా తోడేసిన తర్వాత మొత్తం మిక్సీ చేసేయండి ఇలా. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇందులో 1 పచ్చిమిర్చినండి శుభ్రంగా కడిగి తొడిమ తీసేసి ఇలా పైన పెట్టేసేయండి.
ఇలా పైన పెట్టేసి కనుక మనము తోడు పెట్టేసామనుకోండి, మనకు నెక్స్ట్ డేకి మంచి గడ్డ పెరుగైతే ఫామ్ అయిపోతుందండి. చూడండి, నేను ఇప్పుడు దీన్ని అయితే తీసేస్తాను. చూడండి ఎంత గడ్డలాగా ఫామ్ అయిపోయిందో పెరుగైతే. మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి, పెరుగు మంచిగా తోడుకుంటుంది, గడ్డ గడ్డలాగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఏం చేయండి, సింపుల్గా ఒక రెండు కానీ మూడు డ్రాప్ల ఆయిల్ డ్రాప్స్ అయితే వేసేయండి. వీటిని మంచిగా ఇలా ఉడకబెట్టామనుకోండి, కోడిగుడ్లు చక్కగా ఉడికిపోతాయి, అదేవిధంగా పైన సెల్స్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. చూడండి నీట్గా వచ్చేస్తాయి, ఎక్కడ పగుళ్ళు ఏర్పడకుండా నీట్గా మనం తీసేయచ్చు. మనం ఉడకబెడతాం కానీ చాలాసార్లు మొత్తం లోపల వైపు నుంచి కూడా మొత్తం బయటికి వచ్చేస్తూ ఉంటుంది కదా, లోపల సోనా భాగం కూడా, అది చూడడానికి కూడా అంత మంచిగా అనిపించదండి నీట్గా. బట్ ఇలా చేస్తే కనుక నీట్గా మనకైతే వచ్చేస్తుంది. చూడండి నేనైతే ఇలా చేశాను, మీకు హెల్ప్ అవుతే మాత్రం ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పప్పు కుక్కర్ ఉంటుంది కదండి, దీన్నైతే విజిల్ రావాలంటే ఒక నిడిల్ తీసుకుంటున్నాను. నిడిల్ ఒక దారం పెట్టేసి ఇలా మొత్తం పైన ఉన్న భాగం నుంచి ఆ రంధ్రాల నుంచి మొత్తం ఇలా క్లీన్ చేయాలండి. ఇదైతే తప్పకుండా ట్రై చేయాలి. అలా అయితే లోపల ఏమైనా ఇరుక్కున్నా ఉన్నా కూడా అదంతా బయటకు వచ్చేస్తుంది. మనం పప్పు పట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఆయిల్ డ్రాప్ అయితే ఈ రంధ్రాల నుంచి వేయాలండి. అదేవిధంగా పైన ఈ రబ్బర్ లాంటిది ఉంటుంది చూడండి, ఈ గ్యాస్కెట్, దీనికి కూడా మొత్తం ఆయిల్ రుద్దేసి మనం పప్పు పెట్టామనుకోండి, పప్పు అనేది పొంగకుండా మనం విజిల్ కూడా నీట్గా వచ్చేస్తుంది. ఈ విజిల్ని కూడా నీట్గా ఇలా నిడిల్తోటైతే మొత్తం శుభ్రం చేసుకోవాలి, అంటే లోపల ఏమైనా ఇరుక్కున్నా కూడా నీట్గా అయిపోతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అగరబత్తులండి, ఇలా వెలిగించేసి ఏదైనా గోడకున్న ఫోటోకి మనము పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయండి అంటే ప్లాస్టర్ తీసుకోండి. ఒక చిన్న డబుల్ ప్లాస్టర్ని ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక పెన్ను పైన క్యాప్ ఉంటుంది చూడండి, ఆ క్యాప్ని ఇలా పెట్టేసి ఇలా అగరబత్తులను పెట్టేసామనుకోండి, మనకి గోడకి చక్కగా నీట్గా ఉంటుంది, మనకు మళ్ళీ యూజ్ లేనప్పుడు కూడా తీసేయొచ్చండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చూడండి చక్కగా నీట్గా, అంటే అక్కడక్కడ ఫోటోలు ఉంటాయి కదా మనకు పెట్టాలనిపించినప్పుడు, ఇలా అగరబత్తుల పొగలను అయితే ఇలా పెట్టవచ్చండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సీజర్ అండి, సీజరు షార్ప్ కావాలంటే అప్పుడప్పుడు కొంచెం షార్ప్ తక్కువైపోయినప్పుడు ఏం చేయండి అంటే క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదండి, పెద్ద ఉప్పు అంటారు కదా రాళ్ళ ఉప్పు, దీన్నైతే ఒక డబ్బాలో అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ సీజర్ని బాగా కట్ చేయండి. ఇలా బాగా కట్ చేస్తే ఏమవుతుందంటే షార్ప్ అయిపోతుందండి. మీ దగ్గర ఎన్ని సీజర్లు ఉంటే అన్ని సీజర్ని ఇలా ట్రై చేయండి, మంచిగా షార్ప్ అయిపోతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సోప్ ఉంటుంది కదండి, మనం వాడి మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తే ఏమవుతుందంటే కింద భాగం అంతా మొత్తము తడితోటి అట్లనే ఉండి త్వరగా పాడైపోతూ ఉంటుంది కదా. లేదా మనకి ఏదైనా సబ్బు పెట్టెలు కానీ అలాంటివి ఏం లేనప్పుడు ఏం చేయాలంటే, చిన్న టిప్ అండి, బాగా హెల్ప్ అవుతుంది. ఇలా సోపు మనము యూజ్ చేసిన తర్వాత పాడవకుండా ఉండాలంటే ఏదైనా సరే కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది చూడ, ఆ బాటిల్ యొక్క క్యాప్ని ఏం చేయండి అంటే ఈ సబ్బుకైతే ఇలా చక్కగా లోపలికి అనేసి ఇలా గట్టిగా నొక్కండి. ఓకే, ఇలా నొక్కేసిన తర్వాత మనం ఇలా చేతులు వాష్ చేసుకున్న తర్వాత మనం అక్కడ ఇక్కడ పెట్టేసినా కూడా ఏమవుతుందంటే అడుగు భాగం అనేది తడి లేకుండా ఆరిపోతుంది, ఆ క్యాప్ భాగం పైననే నిలిచి ఉంటుంది కాబట్టి సోప్ అనేది పాడవకుండా మనకు ఎక్కువ రోజులు అయితే వస్తుందండి. అంటే సోప్ బాక్సులు లేనప్పుడు ఇలా యూజ్ చేసుకోండి. చూడండి నేను ఇలా హ్యాండ్ వాష్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేశాను, చక్కగా నీట్గా నిలిచిందండి. కింద ఉంటే ఏమవుతుందంటే మొత్తం తడితో ఉండి మొత్తం పాడైపోతూ ఉంటుంది కదా. ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.